తెలంగాణ సీఎం పర్యటన బిజీ బిజీగా కొనసాగుతోంది కేంద్ర మంత్రులతో వరుసగా భేటీ అయిన సీఎం రేవంత్ రాష్ట్రానికి రావాల్సిన నిధులు విభజన సమస్యలపై చర్చించారు పలువురు కేంద్ర మంత్రులను కలవనున్నారు కేంద్ర ఆహార ప్రజా పంపిణీ శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కలుస్తారు సీఎం రేవంత్ రెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రం తోడ్పాటును అందించాలని పీయూష్ గోయల్ ను మరోవైపు చైర్మన్ మనోజ్ కూడా కలవనున్నట్టుగా తెలుస్తోంది తెలంగాణ పబ్లిక్ కమిషన్ సర్వీస్ ను పటిష్టం చేసేందుకు సలహాలు తీసుకోలేదు కుడా టీఎస్పీఎస్సీ నిర్వహించేందుకు యూపీఎస్సీ అందించే సలహాలు సూచనలు స్వీకరించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి నిన్న కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరితో సమావేశమైన సీఎం రేవంత్ హైదరాబాద్ మెట్రో రెండో దశ సవరించిన ప్రతిపాదనలు ఆమోదించాలని కోరారు అలాగే హైదరాబాద్లోని మూసి రివర్ ఫ్రంట్ అభివృద్ధి కూడా సహకరించాలని విజ్ఞప్తి చేశారు ఆ తర్వాత జల్ శక్తి మంత్రి గజేంద్ర సింగ్ శేఖావత్తో సీఎం రేవంత్ రెడ్డి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు రాష్ట విభజన చట్టం ప్రకారం ఉమ్మడి ఆస్తుల సహకరించాలని తెలంగాణ ఆస్తులు వినియోగించుకునేందుకు ఏపీ నుంచి వడ్డీతో కలిపి బకాయిలు ఇప్పించాలని కోరారు ఇక రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణకు కేవలం డెబ్బై ఆరు మంది ఐపీఎస్ అధికారులను కేటాయించారని అమిత్ షా దృష్టికి తీసుకొచ్చారు రాష్ట్రానికి అదనంగా ఇరవై తొమ్మిది అదనపు ఐపీఎస్ పోస్టులు కేటాయించాలని కోరారు